పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు. బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది. ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు గమ్మత్తు ఉంటుంది, చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికేవి ఉంటాయో పట్టుకెడతారు, బరువు అయినవి వదిలిపెట్టేస్తారు. అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ. ఈ శివాలయంలో అర్చకుడు అన్నారు, నువ్వు కూడా వచ్చేసేయి మాతో అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారని. అందరూ వదిలిపెట్టేశారు ఊరు. ఈయన వదిలిపెట్టేయచ్చు, కానీ ఈయనకి ఈయన బతకడం కాదు, ఆ గుళ్ళో శివుడు బతకాలి. అందరినీ బతికించేవాడు, అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు, వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలన్నాడు. ఆయన అలా అనలేదు, వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు అని ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా ఎవడలేడు, మాట్లాడడానికి కూడా ఎవడో ఉన్నాడు. ఎవరున్నారు? శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నాడు. ఆయనకే చెప్తున్నాడు, అందరూ వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కడనే ఉన్నాను, నీకోసమే ఉన్నాను. నేను వెళ్ళిపోతే నీకు ఇంత మొద్దెట్టేవాడు లేడు, నాకు దొరికితే నీకు సగం పెడతాను. నాకు దొరకడం మానేసింది అనుకో, ఇద్దరం వస్తుంది అని చెప్పాడు. శివుడి మనసు కదిలిపోయింది. భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుట.